హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో సిఎస్కే టీం వాళ్ళ స్క్వాడ్ లో చేయబోయే చేంజెస్ ఏమున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం. ఐపీఎల్ లో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ సక్సెస్ఫుల్ టీమ్, 5-time ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. రాబోయే సీజన్ కోసం సిఎస్కే ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్లీ వితౌట్ ఎంఎస్డి సిఎస్కే టీం ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు? దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ మెగా ఆక్షన్ కోసం బీసీసీఐ ప్రతి టీమ్ కి 4 రిటెన్షన్స్ ఇస్తే సిఎస్కే టీం మోస్ట్ లైక్లీ వాళ్ళ టాప్ 4 రిటెన్షన్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం డుబే అండ్ మర్షా పత్రాన్ అనే రిటైన్ చేసుకోవచ్చు. ఇక కమింగ్ ఆక్షన్ అండ్ టీమ్ లో వీళ్ళు చేయబోయే చేంజెస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ స్టాఫ్. ఐపీఎల్ లో మిగతా టీమ్స్ లో సిఎస్కే టీం వాళ్ళ కోచింగ్ స్టాఫ్ లో పెద్దగా చేంజెస్ ఏమీ చేయరు. వీళ్ళు 2009 ఐపీఎల్ లో స్టీఫెన్ ఫ్లెమింగ్ ని హెడ్ కోచ్ గా అపాయింట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పాస్ట్ 16 సీజన్స్ గా తినే హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆల్రెడీ 2018 ఐపీఎల్ లో మైకేల్ హస్సి బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు తినే బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. 2022 సీజన్ వరకు సిఎస్కే టీమ్ కి ఆడిన డ్వైన్ బ్రావోని అతని పైన ఉన్న లాయల్టీతో అతన్ని బౌలింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. అదే విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఎంఎస్డి తన రిటైర్మెంట్ ప్రకటిస్తే అతన్ని ఫర్ షూర్ సిఎస్కే కోచింగ్ స్టాఫ్ లో మనం అయితే చూడవచ్చు. దట్ టు ఎంఎస్డి హాజ్ ఎ మెంటర్ గా రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని తప్పిస్తే సిఎస్కే కోచింగ్ స్టాఫ్ లో ఎటువంటి చేంజెస్ కూడా ఉండవు. ఆఫ్టర్ దెన్ టీమ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ప్రతి సీజన్ లోను సిఎస్కే టీం వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. రాబోయే మెగా ఆప్షన్ లో ఇండియన్ బ్యాటర్స్ పైన వీళ్ళు హైలీ ఫోకస్ చేస్తారు. దట్ టు మిడిల్ రేంజ్ బ్యాటర్స్ ని బై చేయడానికి వీళ్ళు కొంత ఇంట్రెస్ట్ గా ఉంటారు. అంటే వీళ్ళు కొనే బ్యాటర్స్ అటు స్టార్ ప్లేయర్స్ కాకుండా ఇటు ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాకుండా మిడిల్ రేంజ్ లో ఉండే బ్యాటర్స్ ని కొంటూ ఉంటారు. పాస్ట్ ఆప్షన్స్ లో చూసుకున్న సిఎస్కే టీం అంబాతి రాయుడు, రాబిన్ ఉత్తప్ప, శివం డూబే, అజంక్య రహానే ఇలాంటి మిడిల్ రేంజ్ బ్యాటర్స్ ని బై చేశారు. దీని వలన ప్రతిసారి సిఎస్కే టీం ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని బిల్డప్ చేసుకుంటున్నారు. రాబోయే ఆప్షన్ లో మోస్ట్ లైక్లీ సిఎస్కే టీం రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, దీపక్ కూడా ఇలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఆఫ్టర్ దెన్ ఆల్రౌండర్స్. ఐపీఎల్ లో మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే సిఎస్కే టీమ్ లో మోస్ట్ ఆఫ్ ది ఆల్రౌండర్స్ ఉంటారు. లాస్ట్ మెగా ఆక్షన్ నుండే కాదు, 2018 ఐపీఎల్ నుండి వీళ్ళు ఎక్కువగా ఆల్రౌండర్స్ ని కంటైన్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఆక్షన్ లో సిఎస్కే టీమ్ లిమిటెడ్ బ్యాటర్స్ ని మాత్రమే బై చేసి ఎక్కువగా ఆల్రౌండర్స్ ని కొనడానికి ట్రై చేస్తారు. దీని వల్ల వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అనేది 9-10 వరకు ఉంటుంది. వీళ్ళు బై చేసే ఆల్రౌండర్స్ కూడా వచ్చే ప్యూర్ క్వాలిటీ ఆల్రౌండర్స్ లైక్ రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, మిచెల్ సాండర్, డారీ మిచెల్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆల్రౌండర్స్ ని పిక్ చేస్తారు. ఈవెన్ వీళ్ళు ఆక్షన్ లో ఇండియన్ ఆల్రౌండర్స్ ని బై చేసినా వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్ లో ఎక్కువగా ఆపర్చునిటీస్ రావట్లేదు. సిఎస్కే టీమ్ లో ఎమర్జింగ్ అయిన బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ని చూసాం, గానీ టీమ్ లో ఎమర్జింగ్ అయిన ఆల్రౌండర్స్ ఎవరూ లేరు. కరెంట్ సిఎస్కే టీమ్ లో జడేజా తర్వాత చెప్పుకోదగ్గ ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరూ లేరు. అఫ్ కోర్స్ శివం డూబే ఉన్నా గానీ అతని నుండి మేజర్ కాంట్రిబ్యూషన్ బ్యాటింగ్ నుండే చూస్తున్నాం. కమింగ్ ఆప్షన్ లో టాలెంటెడ్ ఇండియన్ ఆల్రౌండర్స్ ని సిఎస్కే టీమ్ బై చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించాలి. ఫర్ షూర్ కమింగ్ ఆప్షన్ లో సిఎస్కే టీమ్ మోర్ ఆల్రౌండర్స్ ని బై చేయవచ్చు. ఆఫ్టర్ దెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ప్రతిసారి ఆప్షన్ లో సిఎస్కే టీమ్ బ్యాటర్స్ కంటే బౌలర్స్ ని ఎక్కువగా బై చేస్తూ ఉంటారు. మీరు స్క్రీన్ పైన చూస్తే 2018 అండ్ 2022 మెగా ఆప్షన్ లో సిఎస్కే టీమ్ ఎక్కువగా బౌలర్స్ ని బై చేశారు. ఈవెన్ వీళ్ళు ఎక్కువ మంది బౌలర్స్ ని బై చేసినా దాంట్లో పెద్దగా స్టార్ బౌలర్స్ ఏమీ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి జస్ప్రీత్ బుమ్రా, ఆర్సీబీకి మహమ్మద్ సిరాజ్, జీటీకి మహమ్మద్ షమి, ఎస్ఆర్ఎస్ కి భూమి ఉన్నట్టు సిఎస్కే టీమ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడే ఒక టాప్ క్లాస్ ఇండియన్ బౌలర్ లేడు. ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర దీపక్ చార్ ఉన్నా గానీ తను చాలా ఏళ్ళ నుండి బిగ్ లెవెల్ గేమ్స్ లో ఆడలేకపోతున్నాడు. ప్రతిసారి ఆప్షన్ లో సిఎస్కే టీమ్ యంగ్ పేసర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బై చేస్తారు. గతంలో చూసుకుంటే తుషార్ దేశ్ పాండే, ముఖేష్ చౌదరి, సిమ్రజిత్ సింగ్ ఇలా చాలా మంది యంగ్స్టర్స్ ని గుర్తించి వాళ్ళని టీమ్ లోకి తీసుకున్నారు. అలానే శ్రీలంకన్ యంగ్ బౌలర్ మర్షా పత్రాన ఈ రోజు వరల్డ్ వైజ్ గా గుర్తింపు సాధించాడు. అంటే దాంట్లో సిఎస్కే టీమ్ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. ఫర్ షూర్ రాబోయే ఆప్షన్ లో సిఎస్కే టీమ్ తమ టాలెంట్ స్కౌట్స్ ద్వారా యంగ్స్టర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని టీమ్ లోకి పిక్ చేస్తుంటారు. ఫైనలీ ది స్పిన్నర్స్. ఐపీఎల్ లో చాలా సీజన్స్ నుండి ఏదైనా టీమ్ కి స్ట్రాంగెస్ట్ స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది అంటే అది సిఎస్కే అనే చెప్పుకోవాలి. సిఎస్కే టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఉండే కండిషన్స్ స్పిన్నర్స్ కి ఫేవరబుల్ గా ఉంటాయి. అందుకనే వీళ్ళు ఆప్షన్ లో ఎక్కువ స్పిన్నర్స్ ని బై చేస్తూ ఉంటారు. అయితే చిదంబరం స్టేడియం లో డ్రై ట్రాక్ ఉండడం వల్ల ఇక్కడ స్పిన్నర్స్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ సిఎస్కే టీమ్ కి
ఇప్పటికీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక కొంచుకోటలో ఉంది అంటే అక్కడ కండిషన్స్ కి తగ్గట్టుగా ఆక్షన్ లో వీళ్ళు ప్లేయర్స్ ని బై చేస్తూ ఉంటారు. ప్రతి సీజన్ లో సిఎస్కే టీమ్ కి రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, మహేష్ తీక్షణ వీళ్ళంతా సక్సెస్ఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు అంటే అక్కడ కండిషన్స్ వీళ్ళందరికి ఫేవరబుల్ గా ఉన్నాయి. అప్కమింగ్ ఆక్షన్ కి రవిచంద్రన్, అశ్విన్, యుజ్వేంద్ర చహల్ ఇలాంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ స్పిన్నర్స్ అంతా వస్తున్నారు. సో సిఎస్కే టీమ్ వీళ్ళ పైన ఫోకస్ చేస్తారు. ఏదేమైనా సిఎస్కే దగ్గర టీమ్ సెలక్షన్ విషయంలో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంది. ఆక్షన్ లో మెనీ ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్ పైన వీళ్ళు హైలీ టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. సిఎస్కే టీమ్ గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.